గత పాలకుల హయాంలో పూర్తి నిరాధారణకు గురై అస్తవ్యస్తంగా ఉన్న శ్మశాన వాటికలలో కనీస మౌలిక వసతులు కల్పిస్తున్నామని అంత్యక్రియల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. పట్టణంలోని తిరుపల్లి శ్మశాన వాటికలో సోమవారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మనిషి జీవితంలో చివరి ఘట్టమైన అంత్యక్రియల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్మశాన వాటికలలో అన్ని వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. గత పాలకుల హయాంలో అస్తవ్యస్తంగా దుర్గంధంతో కూడిన శ్మశాన వాటికలను ప్రస్తుతం ఉద్యానవనాలుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. పట్టణంలోని తిరుపల్లి హిందూ శ్మశాన వాటికలో కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి శ్మశాన వాటికలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన స్నానం గదులు, వెయిటింగ్ హాల్, మరుగుదొడ్లు ఇతరత్ర పనులను పరిశీలించి అధికారులకు విస్తృత సూచనలు చేశారు. శ్మశాన వాటిక ప్రాంగణంలో పచ్చదనం కోసం చేపడుతున్న పనుల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు సాయి ప్రణయ్, అలాల జై, బండారి సతీష్, నాయకురాళ్లు స్వరూపరాణి, మమత, కస్తాల ప్రేమల, అశోక్ స్వామి, నర్సింగ్, కొండ గణేష్, ఎజాజ్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు జంగిలి ఆశన్న తదితరులు పాల్గొన్నారు. మనం ఆర్చిగేట్ లోపల అనేది గ్రీనరీ షో అనేది రాలే. ఇంకా ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పట్టణంలో మతాలకు అతీతంగా అన్ని శ్మశాన వాటికలను అభివృద్ధి పరచడంతో పాటు అందులో కనీస మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. హిందూ శ్మశాన వాటికల అభివృద్ధికై ఇప్పటికే దాదాపు 7 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గత పాలకుల హయాంలో శ్మశాన వాటికలు అస్తవ్యస్తంగా అడవులను తలపించేలా ఉండేవని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ గ్రామాన శ్మశాన వాటికల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరి వాస్తవంగా గతంలో ఏ ప్రభుత్వాలు చూసినా శ్మశాన వాటికలంటే ఒక అడవి లెక్క. అంటే శ్మశాన వాటికలంటే చనిపోయినప్పుడు తీసుకొచ్చి దహన సంస్కారాలు చేసడానికి అది ఏ రకంగా ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహిళలకు కానీ పురుషులకు కానీ స్నాన గదులు ఉన్నా లేకున్నా అస్తవ్యస్తం అధ్వాన్నంగా అసలు ఏ ప్రభుత్వాలు గతంలో ఆలోచించలే. కానీ ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అది హిందువుల శ్మశాన వాటికలైనా ముస్లింస్కైనా క్రిస్టియన్స్కైనా బుద్ధిస్ట్కైనా ఎవరి మతాల ప్రకారంగా ఎవరి ఆచారాల ప్రకారంగా ఎవరు ఏ రకంగా దహన సంస్కరణ చేసుకుంటానికి ఇక్కడ కూడా శ్మశాన వాటికకు కేవలం చనిపోయినప్పుడే కాకుండా ఇతర సమయాల్లో కూడా ఒక పార్కు లెక్క ఒక గ్రీనరీ ఏర్పాటు చేసుకుంటే ఏ టైంలో నచ్చి కూర్చోవటానికి కూడా అవకాశం చేసేటట్టు ఆ రకంగా కూర్చోవటానికి అటువంటి సౌకర్యాలు కల్పించేటటువంటి ఉద్దేశంతో ఇలా 2 కోట్ల రూపాయలు దీనికి పెట్టుకుంటారు. అట తీసుకుంటే అదిలాభాలు ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికి సంబంధిస్తే దాదాపు 7 కోట్ల రూపాయలతో ఇప్పటికే శాంక్షన్ చేసుకొని వివిధ దశలో పనులు నడుస్తూ ఉన్నాయి. అది భీమసరి కావచ్చు, అది తిరుపల్లి కావచ్చు, అది ఇక్కడ బుక్తాపూర్ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ పక్క కావచ్చు, సుభాష్ నగర్లో కావచ్చు, ఈ రకంగా అది కేఆర్కే కాలనీ కావచ్చు, ఎక్కడ శ్మశాన వాటికలు ఉన్నాయో పాత వాటికి వేశాం, కొత్తవి కూడా కేఆర్కే కాలనీలో ఇచ్చాం హిందూ శ్మశాన వాటికి. అట్లనే ముస్లింలకు సమటువంటి మరి వాళ్ళకు కూడా ఇచ్చాం. ఇంకా క్రిస్టియన్స్ అన్నీ కూడా పాపం ఎక్కడెక్కడో పెండింగ్ ఉంటే కాంపౌండ్ వాళ్ళు లేక జాగాలు కూడా కబ్జలకు గురవుతున్నాయి శ్మశాన వాటికలు. అన్నిటి కూడా పూర్తిగా ఉన్నటువంటి జాగాని సేఫ్టీగా ఉంచాలా, దాంట్లో గ్రీనరీ ఏర్పాటు చేసుకోవాలా, చెట్లు పెట్టుకోవాలా, పార్క్ ఏర్పాటు చేసుకోవాలా,
अंटे श्मशान वाटे नंदन वनम पट पगल अच्छी कुसने कार्यक्रम चेयटा की मरी तेलंगाना राष्ट्र प्रभुत्व मुख्यमंत्री केसीआर नायकत्व आलोचित।